సెల్ఫోన్ కాదు నా ఇక్కడ పట్టుకున్నాను ఏం రావడం కేబుల్ ఏదైతే అన్ని అనుమతులు ఉన్నా అంటే నుడ వేరా అన్ని అనుమతులు ఉన్నా నా స్నేహితుడి లేఅవుట్కి ఒక ఇంటి కనెక్షన్ కోసం అది కూడా అధికారికి ఇవ్వమని. వాస్తవానికి అనధికారికంగా ఎవరైనా లాక్కోవచ్చు, చాలా లాక్కుంటూ ఉంటారు, కానీ నుడ వేరా రెండు లేవ్ అప్రూవల్ నేను పొంది చట్టబద్ధంగా చేస్తూ చట్టబద్ధంగా నాకు నీళ్ల సరఫరాకి అంగీకారం కావాలా అని అడిగితే 3 నెలలుగా వెంకటాచలం ఎంపీడీఓ గారు అనుకుంటూ ఉన్నారు. అతను జిపిఆర్ కృష్ణారెడ్డి నా స్నేహితుడు, అదేవిధంగా మరో స్నేహితుడు శ్రీకాంత్ రెడ్డి. 3 నెలలుగా వీళ్ళు తిరుగుతూ ఉన్నారు. 3 నెలలుగా వీళ్ళు తిరుగుతూ ఉంటే స్పందించకుంటే ఒకరోజు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి ఇంట్లో నేనే స్వయంగా ఎంపీడీఓ గారిని చెప్పా, అమ్మ కనెక్షన్ ఇచ్చేకూడదాన్ని, అదేమో సార్ ఇచ్చేస్తాను సమస్య లేదు సార్ అని చెప్పాను. మళ్ళీ 4 రోజులైంది, మళ్ళీ ఇవ్వాల. నేను ఆమె ఫోన్ చేసిన మాట వాస్తవం. ఫోన్ చేస్తే ఆమె చెప్పిన సమాధానం ఏమిటంటే ఎమ్మెల్యే గారు ఇవ్వద్దు అన్నారు సార్. ఏ ఎమ్మెల్యే గారమ్మా? మా ఎమ్మెల్యే గారు సార్ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు. సరేలేమ్మా, కాకాణి గోవర్ధన్ రెడ్డి గారితో నేను మాట్లాడుతున్నాను ఫోన్ పెట్టేసి. నేను గోవర్ధన్ రెడ్డి గారికి ఫోన్ చేశాను. గోవర్ధన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే దాంట్లో వేరే సమస్య ఉంది ఇప్పుడు కాదులే అని సమాధానం దాటవేశారు. నాకు అర్థమైంది. దాంతో నేను నా స్నేహితులు చెప్పా, ఎందుకు చట్టబద్ధంగా మీకు ఎన్ని అనుమతులు ఉన్నాయి కదా, కోర్టుకు వెళ్ళండి, పై అధికారులకు ఫిర్యాదు చేయండి అని చెప్పని. ఇది జరిగిన సంఘటన. ఇది జరిగితే గత రాత్రి ఆ ఎంపీడీఓ సరళ గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా మీద ఫిర్యాదు, నేను శ్రీకాంత్ రెడ్డి దాడి చేశామని చెప్పాను, దుర్భాషలాడామని చెప్పాను. ఆమె ఇంటికి మేము వెళ్ళి కరెంటు తీగులు తగ్గొట్టామని ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నాం. మేమే తగ్గొట్టి మేము ఇంటి కట్టిచేరి మేము తగ్గొట్టామని చెప్పి మేమే చెప్పుకున్నామని. నా పేరు కోటమరెడ్డి సదరెడ్డి అని నేను పరిచయం చేసుకున్నానని చెప్పాను. అమ్మా సరళ గారు, మీరు ఎంతకాలం నుంచి నాకు తెలుసు, మీ ఇంటికి ఎన్నిసార్లు నేను వచ్చున్నాను ఒక ప్రజాప్రతినిధిగా. 2014లో 2019లో 2 ఎన్నికల్లో కూడా నీకున్న 5 ఓట్లో 10 ఓట్లో 20 ఓట్లో నీ 10 మందికి చెప్పావు, సరే అన్న మంచోడు ఓటేయండి బాగా కష్టపడి పనిచేస్తారని చెప్పాను. మరి నేను వచ్చి మీ ఇంటి కాడికి వచ్చి నేను కోటమరెడ్డి సదరెడ్డిని నేనే లైట్లు దించా అని చెప్పేది ఏంది? ఇదంతా కూడా సూత్రధారులు వేరేవాడు, పాత్రధారి మాత్రమే ఎంపీడీఓ సరళ గారు. ఈ సందర్భంగా నేను మనవి చేసేది ఏమిటంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఒక ఎంఆర్ఓని నడి రోడ్డు మీద జుట్టు పట్టుకుని లాగి బూతులు తిరిగితే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీఎం పేషీలో కూర్చోబెట్టి రాజీ చేశారు. కానీ మా నాయకుడు అలాంటి వ్యక్తి కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక మాట చెప్పారు స్పష్టంగా పోలీస్ యంత్రాంగానికి, స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోండి, ఆధారాలు ఉంటే ఖచ్చితంగా అరెస్ట్ చేయండి అని చెప్పని పోలీస్ యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చారు. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తుందానికి గర్వపడుతూ ఉన్నా. ఒక ముఖ్యమంత్రి అంటే అదేవిధంగా ఉండాలా. పోలీస్ యంత్రాంగానికి స్వేచ్ఛను ఇచ్చినప్పుడే మనకి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి తేడా తెలుస్తుందన్న, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. మీ నిర్ణయం అభినందనీయం, మనస్ఫూర్తిగా మీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నా. అయితే మీరు ఇచ్చిన స్వేచ్ఛని నెల్లూరు జిల్లా ఎస్పీ గారు పూర్తిగా దుర్వినియోగించేశారన్న, అన్న నా మాటగా వినొద్దన్న. మీరు ఒక ఉన్నత స్థాయి కమిటీ వేసి నిజానిజాలు విచారించండి. ఎంపీడీఓ సరళ గారితోటే పోలీస్ స్టేషన్కి వెళ్ళింది వెంకటాచలం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రదీప్ రెడ్డి కదా, ఒక సొంత మండల పార్టీ నాయకుడు మరో ఎమ్మెల్యే మీద ఎంపీడీఓ చేత కేసు పెట్టించారంటే దీని వెనక ఏ కుట్రకోణం ఉందో ఆలోచన సాగించండి అన్న. నేను కేవలం ఒకే ఒక్కసారి ఫోన్లో
ఆమె అడిగిన మాట వాస్తవం. అది కూడా ఒకే ఒక మాట, సరళమ్మ అన్ని అనుమతులు ఉన్నాయి కదా, దానికి నీట్ కన్స్ట్రక్షన్ ఇయ్యమ్మా అంటే ఆయన ఎమ్మెల్యే గారు ఇవ్వుతున్నారని చెప్పింది. సరే ఆయన నియోజకవర్గం కాబట్టి ఆయనతో మాట్లాడదామని ఆయనకి ఫోన్ చేశారు. ఆయన వీరు కాదని చెప్పారు, తర్వాత మాట్లాడదాం అన్నారు. తర్వాత మాట్లాడాలి నేను చెప్పాను మా వాళ్ళకి, అదే నేనేం చేయలేని దీంట్లో మీరు చట్టపరంగా ప్రొసీడ్ కానీ చెప్పారు. జరిగింది ఇదైతే ఈరోజు నా మీద కేసులు నమోదు చేశారు. ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని అయితే నేను స్వాగతిస్తుండా. పోలీస్ యంత్రాంగానికి స్వేచ్ఛనిచ్చారు, ఆధారాలు ఉంటే అరెస్టు చేయండి, చట్టపరమైన చర్యలు తీసుకోండి అని స్పష్టంగా తేల్చి చెప్పారు. అయితే జగనన్న ఇక్కడ ఉండే ఎస్పీ గారు నాకు ఏ రోజు సఖ్యత లేదు. ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో వచ్చిన ఎస్పీ ఆయన. ఎన్నికల వేళ ఈ యొక్క జిల్లాలకు ఎస్పీలు ఎవరు నేర్చుకుంటారో మీకు తెలియదేం కాదు. నారాయణ గారు లాంటి ఒక ప్రముఖ నాయకుడు ఉండే ఈ జిల్లాలో, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి ప్రముఖ నాయకుడు ఉండే ఈ జిల్లాలో ఎన్నికల ముందు ఎస్పీని ఎంత ఏరి కోరి వేసుకుంటారో మీకు తెలియదేం కాదు. ఆ ఎస్పీ గారికి నాకు అప్పటి నుంచి విరోధం ఉంది, ఆ తర్వాత ఉంది, ఇప్పుడు కూడా ఉంది. 4 రోజుల క్రితం నేనే స్వయంగా జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, కలెక్టర్ గారు ఎస్పీ గారి ప్రవర్తన బాగలేదంటే నేనే మాట్లాడతానని చెప్పారు. అంతేకాకుండా నన్నేమీ చేయలేక నా స్టేషన్లో నా నియోజకవర్గంలో పనిచేసే అధికారుల్ని నా మీద కోపం చూపిస్తూ వేధిస్తున్నాడన్న, ఇవన్నీ కూడా స్వయంగానే జిల్లా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. కాబట్టి నేను మిమ్మల్ని 2 చేతులు జోడించి ప్రార్థించి అడిగేది ఒకటే, మీలాంటి నాయకుడు నాయకత్వంలో నడుస్తున్నానికి నేను గర్వపడుతున్నా. మీలాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉన్నందుకు కోట్లాది ప్రజలు సంతోషిస్తూ ఉన్నారు. నా తండ్రి ఎమ్మెల్యే కాకున్నా, నా తాత మంత్రి కాకున్నా, 100 కోట్లు 1000 కోట్ల ఆస్తులున్న కుటుంబం కాకున్నా, 30 ఏళ్లుగా ప్రజల మధ్య కష్టం చేస్తే నా కష్టాన్ని ఎవరూ గుర్తించలేదు. అనేక పెద్ద పెద్ద రాజకీయ కుటుంబాలు, బడా కోటీశ్వర్లు అనేక సార్లు నా గుర్తుకోశాయి. అయినా 1-2 సార్లు మీరు నన్ను నమ్మి నాకు టికెట్ ఇచ్చారన్న. ఏ రోజు కూడా ఎక్కడా కూడా మీకు చెడ్డ పేరు తెచ్చే ప్రశ్నే లేదన్న. అందుకే నా కోరిక ఒకటేనన్న, ఖచ్చితంగా మీరు నిర్ణయం అభినందనీయం, చట్టపరమైన చర్యలు తీసుకోమన్నారు. అయితే జిల్లా ఎస్పీ గారు దాన్ని తప్పుదోవ పట్టించి తన వ్యక్తిగత కక్ష కోసం నన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఎంత దారుణం అంటే అన్న, అర్ధరాత్రి 12 గంటలకి ఎమ్మెల్యే ఇంటికి వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయాలా, నా కూతురు డాడీ నిద్రపోతున్నాడంటే సరే మళ్ళీ 5 గంటలకు వస్తాం, ఇది బాగానే ఉంది. శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి మొన్న ఊర్లో కూడా లేడు, హైదరాబాద్లో ఉన్నాడు. సింహపురి ట్రైన్లో అదే రోజు పోయి అదే రోజు రాత్రి వచ్చాడు. టికెట్లు ఉన్నాయి, రైల్వే స్టేషన్లో సీసీ ఫుటేజ్లు ఉన్నాయి, హైదరాబాద్లో హాస్పిటల్లో సీసీ ఫుటేజ్లు ఉన్నాయి. శ్రీకాంత్ రెడ్డి పేరు నిన్న లేదు, ఈరోజు ఉదయం ఆ యొక్క లేఅవుట్లో ఏం జరిగిందో, ఎంపీడీఓ సరళ గారు ఏం చేశారో ఆ శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పేటప్పటికి వారి మీద కేసు పెట్టారు. శ్రీకాంత్ రెడ్డి పెట్టి రాత్రి 12 గంటలకి 30 మంది పోలీసులు ఇంటికి వెళ్ళి లైట్ కూడా ఎరియకుండా వాళ్ళ భార్యను పట్టుకొని తోస్తూ ఇంట్లో కబోర్డులు మొత్తం లాగి, ఏనా ఒక మనిషి చిన్న చిన్న కబోర్డులు పడతాడన్న, చెప్పులు స్టాండ్ లాగతా, ఆఖరికి వాళ్ళ బెడ్రూమ్లో కూడా వెళ్ళి నానా బీభత్సం చేస్తే ఆ మహిళ న్యాయం కోసం జిల్లా ఎస్పీ గారి దగ్గరికి రాత్రి 12:30 పోతే ఎస్పీ గారు లేరు, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు. మామూలుగా ఎనీ టైం కాల్ చేయొచ్చని ఎస్పీ గారు చెప్తూ ఉంటారు, ఫోన్ ఎత్తరు. ఆ మహిళ పోర్టం పోలీస్ స్టేషన్కి పోతే అక్కడ ఎవరు ఉండరు, దాన్ని తప్పు కూడా పట్టడం, ఎందుకంటే ఆ టైంలో సెంట్రీలో లేకుంటే రైటర్లు వీళ్ళే ఉంటారు. మరి సరళ గారు 4 గంటల పాటు ఆడు ఉన్నారని, ఆడికి ఎవరూ రాలేదని ప్రచారం చేసిన కొంతమంది కొత్త మీడియా మిత్రులకి ఇది ఎందుకు కనపడని ప్రశ్నిస్తామన్నా. ఎంత అర్ధరాత్రి అంటే శ్రీకాంత్ రెడ్డి భార్య మహిళ కాదా, 61 ఫ్లాట్లు ఉండే అపార్ట్మెంట్లో 20 ఏళ్లకేంటి తలుపులు తట్టి ఇల్లు తిరిగి అసలు ఎవరో వచ్చింది పోలీసులా, ఆమె ప్రశ్నిస్తూ ఉంది పోలీసులా మీరు అంటే దానికి సమాధానం లేదు. అందుకేనన్నా నేను కోరుతూ ఉన్నా దీని మీద ఒక ఉన్నత స్థాయి కమిటీ వేయండి. తప్పు నేను చేసి ఉంటే శాశ్వతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను బహిష్కరించండి. తప్పు నేను చేయకుండా ఉన్నట్లయితే మీరిచ్చిన స్వేచ్ఛని పక్కదారి పట్టించిన, దుర్వినియోగం చేసిన, దీని వెనకున్న రాజకీయ కుట్రకోణాన్ని మీరు ఆరా తీయాలని కోరుతూ మళ్ళీ చెప్తున్నానన్నా, నా తల్లిదండ్రులు నాకు రాజకీయ జన్మనిచ్చారు, నా తల్లిదండ్రులు
నాకు జన్మనిచ్చారు, రాజకీయ జన్మనిచ్చిన నా తల్లి తండ్రి రెండు మీరే. మీకు ఎప్పుడూ మంచి పేరు రావాలని తాపత్రయపడ్డానే తప్ప కాదంటే నాకు బలహీనత ఉందన్నా. పార్టీ జెండా మోసిన కార్యకర్తలైనా నా స్నేహితులైనా వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే పోరాటం చేయటం అలవాటన్నా. జీవితం అంతా ప్రతిపక్షంలో ఉన్నాను కాబట్టి పోరాటం చేయటం అలవాటు. ఆ పోరాటం చేసే పరిణామ క్రమంలో అది కూడా న్యాయపరమైన సమస్యలు అయితేనే, ప్రజా సమస్యలు అయితేనే ఖచ్చితంగా పోరాటం చేస్తానన్నా. అవసరమైతే కాస్త గట్టిగా కూడా మాట్లాడతానన్నా, అయితే సాంప్రదాయ పద్ధతుల్లో. అంతేగాని ఇష్టం వచ్చినట్టు కాదు. దురదృష్టం, నెల్లూరు జిల్లాలో కొంతమంది కోటీశ్వరులు, నేను 2 సార్లు ఎమ్మెల్యే కావటం, ఈ జిల్లాలో ఒక నాయకుడు ఎదగటం ఇష్టం లేదు. అదేవిధంగా కొంత మీడియా వాళ్ళందరికీ నేను ఒక ఆట వస్తువుగా మారిపోయాను. ఒక ఆయనేమో నన్ను మెంటల్ వాడు అంటాడు, ఒక ఆయనేమో నన్ను తాగుబోతుంటాడు. మీడియా మిత్రులారా, మీకు తెలియదా నేను తాగుబోతున్నా కాదో మీకు తెలియదా? రాత్రి మీరంతా వచ్చారు, 8 గంటలకు వచ్చారో మీకు తెలియదేం కాదు, మీతో నేను మాట్లాడినా లేదా? ఇది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు న్యాయం? మెంటలోడని మీరే అంటారు, పిచ్చోడని మీరే అంటారు, తాగుబోతాడని మీరే అంటారు. ఒక పథకం ప్రకారం అంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తమ్ముడు గిరిధర్ రెడ్డి కానీ ప్రజలకు అందుబాటులో లేరా అంటే జనం అంగీకరించరు. సమస్యలు పనిచేయరా అంటే పనిచేస్తారని చెప్తారు. అంటే ఏదో రకంగా ఒక రౌడీ, ఒక గూండా అన్న ముద్ర వేయాలని చెప్పుకుని తాపత్రయం ఆరాటపడుతున్నారన్న. మళ్ళీ అడుగుతున్నాను జగనన్న, మీ నిర్ణయం అభినందనీయం. మీరు పోలీస్ శాఖకి ఇచ్చిన ఆదేశాలు విచారించి ఆధారాలుంటే చట్టపరమైన చర్యలు తీసుకోండి, చట్టానికి అతీతులు కాదని. ఇదే చంద్రబాబు నాయుడు గారు అయి ఉంటే ఆ రోజు సీఎం పేషన్లో కూర్చొని ఆ యొక్క ఎంఆర్ఓకి ఎమ్మెల్యేకి రాజీ చేసిన మాదిరి కాకుండా ఒక ఆదర్శ ముఖ్యమంత్రిగా మీరు నిలిచారు. మీలాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం. మీలాంటి నాయకుడి నాయకత్వంలో ఒక సైనికుడిలా పనిచేస్తా. నాకు ఎమ్మెల్యే పదవా మంత్రి పదవా అనేది ముఖ్యం కాదు. జగనన్న సైనికుడిని, జగనన్న అనుచరుణ్ణి, రాజన్న భక్తుణ్ణి, అదే నాకు పెద్ద కిరీటం. నేను మళ్ళీ అడిగేది ఒకటేనన్నా, మీరిచ్చిన స్వేచ్ఛని జిల్లా ఎస్పీ గారు పూర్తిగా తప్పుదారి పట్టించారు. నా మీద ఉన్న వ్యక్తిగత కక్షల్ని పణంగా పెట్టి ఈ విధంగా వేధిస్తూ ఉన్నారు. విచారించండి, నేను తప్పు చేశాను అని తెలితే నేను సరళ గారి ఇంటి మీద దాడి చేశాను అని కానీ తెలితే ఖచ్చితంగా నన్ను పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరించండి. నేను తప్పు చేయలేదు అని తెలిస్తే మీరిచ్చిన స్వేచ్ఛని దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తుల మీద, అదేవిధంగా ఆ రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ఎంపీడీఓ సరళ గారితో వెంకటాచలం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవరు, వారి పెద్దెవరు? అదేవిధంగా అన్న నాకు మరో అనుమానం కూడా వస్తుందన్న, ఒక అనుమానం. నారాయణ గారికి ఎస్పీ గారు ఇచ్చిన సన్నిహితుడు. నేను ఇటీవలే ప్రభుత్వ నియమాలు కార్పొరేట్ కళాశాలల్లో అన్నిటి అమలు చేయాలని చెప్పని ఉద్యోగాన్ని ప్రారంభించామన్న. ఉద్యోగాన్ని ప్రారంభించిన తర్వాత ఇది జరిగిందంటే దాంట్లో అనుమానాలు ఉన్నాయని. అందుకే నేను ఒక వ్యక్తి మీద ఆరోపణలు చేయటంలే జరిగిన సంఘటనలు మీ దృష్టి తీసుకొని వస్తున్నా. మీరు ఒక ఉన్నత స్థాయి కమిటీతో విచారించండి. ఖచ్చితంగా నా తప్పుంటే మాత్రం శాశ్వతంగా పార్టీలో నుంచి బహిష్కరించండి. నా తప్పు లేకుంటే మాత్రం మీరు ఇచ్చిన స్వేచ్ఛని దుర్వినియోగం చేస్తూ నన్ను మానసికంగా ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుతున్నాను.